అట్లానే చెప్పారు. మమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారు. వైఎస్ఆర్ బయట పెట్టి శుభ్రంగా తిప్పారు. ఇవన్నీ రూల్స్ మా చెబుతారు మీరు. దాంట్లో అంటే జనసేన వేరేవాళ్ళు చేశారు కోర్టు విత్ ఇన్ ద ఇది కదా మండల్ అయినా కానీ మాకేం దానికి సంబంధం ఏం లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ఎ తెలుగుదేశం లీడర్, మా క్యాండిడేట్ అక్కడ లేదు, మేము క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ వాళ్ళు యాత్ర చేస్తారు సార్, పొలిటికల్గా ఎవరు కూడా ఇక్కడ దీన్ని సపోర్ట్ చేయట్లే. నాన్ పొలిటికల్ ఇష్యూ, నాన్ పొలిటికల్గా ప్రజలు చేస్తాం. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు, కలుస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. దాని గురించి పట్టించుకోవడం లేదు, మా మనసులో లేదు, అసలు ఏం జరుగుతుందో మీకు చెప్తా ఉంటే మేము వెళ్తున్నాం. వాళ్ళు యాత్ర చేసుకుంటే వెళ్తున్నారు, మనకు నచ్చిన దాట వెళ్ళి మద్దతు చేస్తున్నాము. వాళ్ళకు రెండు కిలోమీటర్లు వాళ్ళతో తిరుగుతున్నాము. ఎక్కడ వైలేషన్ లేదు కదా, ఎక్కడ వైలేషన్ లేదు, రైతుగా మేము వచ్చామండి. వచ్చి కలిసి వాళ్ళకి మద్దతు ఇచ్చి వెళ్తున్నాము. రైతులు చేస్తున్నారు కాబట్టి అవసరం లాండ్ ఆర్డర్ బ్రేక్ చేయలేదు కదా. ఎక్కడ వాళ్ళతో పాటు నడుస్తున్నాము, ఒక మాట వాళ్ళతో పాటు నడుస్తున్నాము, వాళ్ళకి మద్దతు ఇస్తున్నాము. వాళ్ళు రైతులుగా వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. మాకు నచ్చింది, మేము వెళ్తున్నాము. వాళ్ళ మా రైట్ ఉంది, మేము వెళ్ళి మద్దతు ఇచ్చే రైట్ మాకుంది. లేదని మీరు ఎట్లా చెప్తారు? మాకు రైట్ ఉంది, మేము వెళ్ళి మద్దతు ఇస్తాము, వెళ్తాం. వాళ్ళతో పాటు నాలుగు అడుగులు వేస్తాము, మాకు కలిపి వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతాం. ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం లేదు. మేము వీళ్ళంతా స్వస్థంగా వచ్చారు. మేము కూడా నాట్ యాజ్ లీడర్స్, ఒక ఇండివిజువల్ అంటే ఏదైనా స్పెసిఫిక్ గా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ స్పెసిఫిక్ గా మేమేమన్నా వైలేట్ చేస్తే చెప్పండి. వైలేషన్ కేసు పెట్టండి మా మేనమ్మ. అలా కాదు, వైలేషన్స్ ఏంటి పెట్టుకోండి. మేమేం వైలేట్ చేయాలి, ఏమన్నా గైడ్ చేయండి స్పెసిఫిక్. దాంట్లో మేము వైలేట్ ఇక్కడ కూడా ఇంతే వెళ్తుంటాము. ఒక మాట వెళ్ళిపోతా ఉంటాము వాళ్ళతో పాటు. వెనక వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతుంటారు. ఎక్కడన్నా ఆర్డర్ ఆర్డర్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా మేము వెళ్ళిపోతా ఉంటాం. మీకు వైలేషన్ చేసాం అనుకో, ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళ మీద మీరు కేసు పెట్టడం మాట. ఇవాళ కూడా ఏమన్నదో, ఇవాళ కూడా అంతే ఉండదు, ఉంటే కేసు పెట్టండి. మనం పోటీ చేస్తే డిస్క్వాలిఫై అవుతాం, మనం పోటీ లేదు కదా. అది కాదు, పోటీ ఉంటే మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు, మాకు పోటీ లేదు కదా అంటున్నా. అంటే ఏ కోర్టు స్పెసిఫిక్ గా కరెక్ట్? ఎమ్మెల్సీ కోర్టులో మేము ఏం వైలేట్ చేస్తాం? రైతుగా నేను పాల్గొన్నా సార్. సార్ కోటి ఏమి లేదు, నాలుగు అడుగులు ఇప్పుడు మా క్యాండిడేట్ ఎవరు నిలబెట్టడం లేదండి. మేము ఎవరికి చేయటం లేదు అంటే మా క్యాండిడేట్ లేదు. మేము ఎవరికోసం క్యాంపెయిన్ చేయాలి, క్యాంపెయిన్ చేయాలి, ఏం అడుగుతాం మేము ఓట్లు. మీకు మేము చెప్పే పాదయాత్రలో మీరు పాల్గొనకుండా, అందుకనే మేమేమి టు మేక్ ఇట్ వెరీ క్లియర్ గ్రీన్ జెండా వేసుకొని తిరుగుతారు.
సామరస్యంగానే వెళ్తాం, సామరస్యంగానే వెళ్తాం మేము. జనాలు కూడా పాటించేటట్టే ఉండండి. మాకు తెలిసి మాత్రం ఏ గైడ్ లైన్స్ మేము ఉల్లంఘించము. మాకు తెలిసిన గైడ్ లైన్స్ ఏదైనా స్పెసిఫిక్ ఉంటే చెప్పండి, ఈ గైడ్ లైన్స్ మీరు ఉల్లంఘించంటే మాకైతే అర్థం కాదు. ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో క్యాన్వాస్ 13 తారీఖు చేసుకోవచ్చా? ఎలక్షన్స్ జరుగుతున్న చోట ఎలక్షన్స్లో ఒక నిమిషం పర్మిషన్ సార్, నేను చెప్తాండి. సమావేశాలు జరుపుకున్నప్పుడు డిఎస్పీ దగ్గర తీసుకోవాల్సిన నేను చెప్పే శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఒక నిమిషం శ్రీకాంత్ గారు మేము ఎట్లా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వి ఆర్ నాట్ కన్వీనింగ్ ఎనీ మీటింగ్ అట్ ఎనీ వే, వి ఆర్ ఓన్లీ పార్టిసిపేటింగ్. పార్టిసిపేట్ చేసే హక్కు ఉందంటారా లేదంటారా? సార్ నాకు తెలిసి కోవిడ్ నిబంధనల ప్రకారం 2.5 మంచి ఉండకూడదని హైకోర్టు పార్టిసిపేట్ చేసే హక్కు ప్రజలు ప్రజలు ప్రజలుగా 157 మందికి కోడ్ గురించి నేను కూడా మాట్లాడుతుంది. నూట నేను అడిగేది మా ఆగమ్మా అనేది మీరు ఎవరు కూడా లీడ్ చేయట్లేదు సార్, లీడ్ చేయట్లా. వీఆర్ ఓన్లీ పార్టిసిపేటింగ్ వీఆర్ నాట్ కన్వీనింగ్, వీఆర్ నాట్ లీడింగ్. ది పర్సన్స్ హు ఆర్ లీడింగ్ అంటే దోస్ హు ఆర్ హ్యావింగ్ టేకింగ్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్, దే ఓన్లీ 157 మంది వాళ్ళు కన్వీన్ చేస్తున్నారు, మేము అందరం మద్దతు పలుకుతున్నాం. సార్ పొద్దున ఎంఆర్ఓ గారు మీకు లెటర్ సెండ్ చేశారు, ఆర్ఎస్ కూడా ఎంఆర్ఓ గారు ఏమని కోడ్ ఉంది అనేసి ఎంఆర్ఓ గారు ఇచ్చారు. కేంద్ర గారు కోడ్ నేను లీడ్ చేయొద్దని కోడ్ చేశారు సార్, నేను లీడ్ చేయకూడదు. ఎంఆర్ఓ గారు ఇచ్చేది ఎవరికి, నేను లీడ్ చేస్తాను. ఆర్గనైజేషన్ ఇచ్చారు, ఆర్గనైజేషన్ ఎవరికి? పార్టీ వాళ్ళని పిలుచుకోవద్దండి, పిలుచుకోలేదు. పార్టీ అంటే ఇక్కడ పార్టీ లేదు కదా, ఇక్కడ మీరు పార్టీ అంటారండి, మేము పార్టీగా కాదు కదా ఇక్కడికి వచ్చింది. అది కాదు సార్, మేము కంటెస్టింగ్ లో లేము, మేము కాంగ్రెస్ లో లేము.